Hi friends, welcome back. Welcome to TEJA Telugu. Friends, ee roju ee video lo nenu SAR value gurinchi cheptanu. Danni ela calculate chestaru, adi entha varaku safety and adi danni manam consider cheskovala ee rojullo annadi ee video lo meeku clear ga explain chestanu. Video last varaku chudandi, late cheyakunda. And manam video loki velipodam, let's go into the video. ఫ్రెండ్స్ బేసిక్గా మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు మనం వైఫై బ్లూటూత్ అండ్ సెల్యులర్ అంటే మనం కాల్ చేసేటప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఎంతవరకు మన హ్యూమన్ బాడీ సస్టైన్ చేయగలదో తెలియదు అనమాట. ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవడం కోసం మనకి ICNIRP అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏమో సార్ వాల్యూని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సార్ అంటే ఏంటంటే స్పెసిఫైడ్ అబ్జార్ప్షన్ రేట్ అని చెప్పేసి అంటారు. బేసిక్గా ఈ సార్ వాల్యూ వాట్స్ పర్ కేజీస్లో మెజర్ చేస్తారనమాట. ఈ సార్ వాల్యూ బేసిక్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం హ్యూమన్ బాడీలో ఉన్న టిష్యూ మాదిరిగా ఒక టిష్యూని ఒక ఆర్టిఫిషియల్ టిష్యూని అంటే మన హ్యూమన్ బాడీలో మన హ్యూమన్ బాడీ క్యారెక్టరిస్టిక్స్లో ఉన్న ఒక టిష్యూ మాదిరిగా ఒక ఆర్టిఫిషియల్ టిష్యూని తయారు చేసి అది లిక్విడ్ ఫార్మేట్లో ఉంచి ఒక రోబోట్ లాగా అంటే బాడీ అండ్ బోత్ హెడ్ బాడీ రెండు ఉండే ఒక రోబోట్ దగ్గరలోని ఒక ఫోన్ పెట్టి ఆ ఫోన్ని హై రేడియేషన్లోని అనమాట ఇంకా పీక్ రేడియేషన్ ఉంటుంది కదా ఆ రేడియేషన్లోనేమో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లోని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్టెన్సెస్లోని చూస్తారనమాట. దాన్ని బట్టి ఈ సార్ వాల్యూ అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ సార్ వాల్యూ బాడీకి వేరేగా అండ్ హెడ్కి వేరేగా సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే మన బాడీ మన హెడ్ దగ్గరకు వచ్చేసరికి మన చెవుకు దగ్గరలో పెట్టుకుంటాం కాబట్టి హెడ్కి క్యాలిక్యులేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మన పాకెట్లో కానీ హ్యాండ్స్లో పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి మనకి సార్ వాల్యూ వచ్చేసి మనకి బాడీకి కూడా సపరేట్గా చెక్ చేస్తారనమాట. ఈ సార్ వాల్యూ వచ్చేసరికి FCC ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టాండర్డైజ్డ్గా ఎవ్రీ కంట్రీస్లోని నోట్ చేసుకొని వాటి తలక స్టాండర్డ్స్ని దాటకుండా చూసుకునేలాగా ఈ FCC అనేది చూసుకుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ఎవరైతే మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో ప్రతి ఒక్కరు ఈ FCC తలక గైడ్లైన్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నమాట. అకార్డింగ్ టు FCC గైడ్లైన్స్ మన ప్రపంచంలోని ఒక్కొక్క ప్లేస్లోనే ఒక్కొక్క సార్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ జర్మనీ కానీ జపాన్ కానీ చైనా కానీ యూరప్ కంట్రీస్ కానీ చూసుకున్నట్టయితే 2 వాట్స్ పర్ కేజీస్ ఉంటాయి. అదే మన ఇండియా కానీ USA కానీ చూసుకుంటే 1.6 వాట్స్ పర్ కేజీ క్రాస్ చేయకూడదు అనమాట సార్ వాల్యూ. ఈ సార్ వాల్యూ మన ఇండియాలోని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే డాట్ అనే ఒక ఆర్గనైజేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మెయింటైన్ చేస్తుంది అనమాట. డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు మనకి సార్ వాల్యూ అన్నది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఈ సార్ వాల్యూ అన్నది 1.6 వాట్స్ పర్ కేజీ అన్నది క్రాస్ అవ్వకూడదు. ఈ సార్ వాల్యూ మన మొబైల్ బాక్సెస్లోనే మనకి IMEI నెంబర్తో పాటు సార్ వాల్యూ హెడ్కి సపరేట్గా బాడీకి సపరేట్గా ఉంటుంది. అది మనం అక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి లేకపోతే మనకి ఆ మొబైల్లోని *#07# అని కొడితే మనకి దాని తలకు సార్ వాల్యూ అన్నది వస్తుంది అనమాట. బేసిక్ ఈ సార్ వాల్యూ కొన్ని కొన్ని మొబైల్స్లోని హెడ్కి బాడీకి సపరేట్గా మెన్షన్ చేస్తారు. బట్ కొన్ని కొన్ని మొబైల్స్లోని శాంసంగ్ లాంటి మొబైల్స్లోని ఓన్లీ హెడ్కి మెన్షన్ చేస్తారు. కొన్ని కొన్ని మొబైల్స్లోని హెడ్ అని కూడా ఉండదు అనమాట. ఇలా హెడ్ అని కూడా ఉన్న మొబైల్స్ అవన్నీ లేదంటే శాంసంగ్ మొబైల్స్లోని మనకి ఏంటంటే 0.78, 0.86 అలా మెన్షన్ చేస్తారనమాట. ఇది బేసిక్గా చాలా తక్కువ అంటే 1.6 వాట్స్ పర్ కేజీ కంటే చాలా తక్కువగా ఉంది కదా, ఏమీ అవ్వదు సార్ వాల్యూ దీనివల్ల ఏమీ అవ్వదు అని అనుకుంటారు. బట్ సింగిల్గా మెన్షన్ చేసిన సార్ వాల్యూ ఏంటంటే బేసిక్గా అది సెల్యులర్ సార్ వాల్యూ అనమాట. అంటే ఏంటంటే ఓన్లీ మన కాల్స్ చేసినప్పుడు, బ్లూటూత్ వైఫై యూజ్ చేసినప్పుడు కాదు, ఓన్లీ కాల్స్ చేసినప్పుడు సార్ వాల్యూ అంత రికార్డ్ అయింది అనమాట. దాని అర్థం ఓన్లీ మనం కాల్స్ చేసినప్పుడే అంత వాల్యూ వస్తుంది. ఇన్ కేస్ మనం వైఫై కానీ బ్లూటూత్ కానీ యూజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మొబైల్లోని మెన్షన్ చేయలేదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ దో ఇన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినా కూడా కొన్ని కొన్ని మొబైల్స్ ఆ FCC స్టాండర్డ్స్ని క్రాస్ చేసుకుంటూనే వస్తున్నాయి. లైక్ ఇన్ఫినిక్స్ Hot 7 తీసుకుంటే 1.7 వాట్స్ పర్ కేజీ ఉంది. యాక్చువల్గా మన ఇండియాలో 1.6 ఉండాలి ఇందాక చెప్పినట్టు, కానీ 1.7 చూపిస్తుంది. అది MIలోని మ్యాక్సిమం ఏ సిరీస్ ఉన్న మొబైల్స్ 1.7 చూపిస్తుంది. ఇప్పుడు అసలు ఈ సార్ వాల్యూ అంత ప్రయారిటీయా అని అంటే అంత అవసరమా అని అంటే ఎస్ అని చెప్పొచ్చు, నో అని కూడా చెప్పొచ్చు. ఎస్ అని ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా ఈ సార్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చాలా హై ఫ్రీక్వెన్సీస్ని
ఆ పర్టిక్యులర్ మొబైల్ హై ఫ్రీక్వెన్సీస్ అందించి టిష్యూస్కేమో అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అందులోని, ఆ విధంగా చేస్తుంది. సో అది హై ఫ్రీక్వెన్సీస్లోనే మనకి సార్ వాల్యూ అనేది ఈ విధంగా నోట్ అవుతుంది అనమాట. బేసిక్గా నార్మల్గా యూజ్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ మొబైల్స్ యూజ్ చేసిన వాళ్ళకి సార్ వాల్యూ అనేది అంత ప్రయారిటీ ఏమి అవసరం లేదు. అలాగని చెప్పేసి మోర్ దెన్ 3 to 4 అవర్స్ యూజ్ చేసిన, లేకపోతే ఎక్కువగా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ లేదా వైఫైకి సంబంధించిన కొన్ని కొన్ని ఈ స్మార్ట్ మొబైల్ స్మార్ట్ డివైజెస్ ఉంటాయి కదా, మన మొబైల్ కానీ స్మార్ట్ డివైజెస్తో కనెక్ట్ చేసినప్పుడు కానీ మన ఇంట్లోని 5 GHz హై ఫ్రీక్వెన్సీస్ డ్యూయల్ బ్యాండ్విడ్త్ 5 GHz ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీస్ ఉన్న వైఫై మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు కానీ ఆ టైంలో మనకి ఆబ్వియస్గా మన సార్ వాల్యూ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అది రాను రాను మన హ్యూమన్ బాడీలో ఉన్న టిష్యూస్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇట్ డజంట్ మీన్ దట్ సార్ వాల్యూ అంత డేంజర్ మరీ పీక్ సిచ్యువేషన్లో ఉందని కాదు, అది ఓన్లీ సేఫ్టీ నార్మ్స్ని ఫాలో చేయాలి కంపల్సరీగా. ప్రతి మొబైల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాంతో సేఫ్టీ నార్మ్స్ అవి ఫాలో చేయాలి కాబట్టి ఈ సార్ వాల్యూని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫ్రెండ్స్ సార్ వాల్యూ. ఈ వీడియో కానీ మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే అర్థం కాలేదో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, వాళ్ళ కోసం నేను సెపరేట్గా వీలైతే షార్ట్స్లో నేను వాళ్ళ డౌట్స్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.